జనసేన అధినేత ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేనేత గర్జన సభకు హాజరయ్యారు. గుంటూరు నగరంలోని ఏఎన్యు ఎదురుగా చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు సంఘీభావం తెలిపారు. చేనేత కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తనకు చిన్నప్పటి నుంచి చేనేత కళాకారుల కష్టాలు తెలుసని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వారిని కార్మికులు అని పిలిచి కించపరచొద్దని సూచించారు. చేనేత కళాకారులు అని పిలవాలన్నారు. 11 రకాల ఉత్పత్తులు చేతి మగ్గాలపైనే తయారు చేయాలని, పవర్ లూమ్స్ పేరిట కార్మికులు పొట్టకొడుతున్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, పీడిత ప్రజల పక్షాన పోరాడడం కోసం వచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని, శాసనసభలో చేనేత కళాకారుల వాణ్ణి వినిపిస్తారని ప్రకటించారు. తాను కావాలంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండగలను, కానీ అలా చేస్తే తృప్తి ఉండదన్నారు. పవన్ ల్యూమ్ పేరుతో చట్టాలను ఖూనీ చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని పవన్ ప్రశ్నించారు. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు చేనేతకు అండగా ఉంటాయని చెప్పారు. ఆ హామీలను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలపై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అత్యంత కళా నైపుణ్యతను వదులుకొని మామూలు పనులకు వెళ్ళిపోవాల్సి వస్తుంది, కులినాలు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 10 మందికి జీవనోపాధి కల్పించే వృత్తి నైపుణ్యత ఉన్నవాళ్ళు చేనేత కుటుంబాలు. మరి అలాంటిది వాళ్ళని తీసుకెళ్లి మనం మామూలు ఉద్యోగాలకు పెట్టేసి వాళ్ళకి చాలీచాలని ఉద్యోగాలతో బతకడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకని వాళ్ళకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం మీద ఉంది. అంటే ఈ రోజున ప్రభుత్వాలు ఏదైనా చెప్తే ముందు మేము అన్ని చేసేస్తామని చెప్పి రకరకాలుగా ఈరోజు నిన్న గాని మొన్న గాని తెలుగుదేశం ప్రభుత్వం గాని అటు తెలంగాణ ప్రభుత్వం గాని చేనేత కార్మికులు అండగా నిలబడతామని చెప్పి రకరకాల సంకేతాలు ఇచ్చారు, రకరకాలు చేశారు. కానీ ఇళ్లలగ్గానే పండగ కాదన్న సంగతి మటుకు గుర్తుపెట్టుకోవాలి. ఏ మాట అయితే చెప్పారో, ఎందుకంటే ఒకసారి ఆ వేడిలో అనేక వరాలు ఇచ్చేయచ్చు, కానీ వాస్తవంగా అవి ఎంత ప్రాక్టికల్ గా రూపుదాలుస్తాయి అనేది వాళ్ళ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నేను చేనేత ఆధారిత కుటుంబాలకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సంఘాలకు కూడా ప్రభుత్వాలు చెప్పినా కానీ దయచేసి వాళ్ళు సహృదయంతో స్వీకరించండి. అలాగే వారు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అన్నది ఒక మానిటరింగ్ ఏజెన్సీని మీరు పెట్టండి, ఒక మానిటరింగ్ కమిటీని. ఆ మానిటరింగ్ కమిటీని పెట్టడం వల్ల మీకు వాళ్ళు చెప్పిన ప్రామిస్లు కానీ ఏవైతే ప్రామిస్ చేశారో ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలిగారో మీరు దాన్ని బట్టి తిరిగి వాళ్ళని ప్రశ్నించడానికి అదిగా అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ మనం మీరు కాముకున్నా కానీ మానిటరింగ్ కమిటీ లేకపోతే మళ్ళీ కార్మికులకి చేనేత కళాకారులకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అందుకని ఈ చేనేత సంఘం పెద్దలందరికీ నేను చెప్పేది, దయచేసి ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయండి. ప్రభుత్వాలు ఇచ్చిన ప్రామిసుల్ని ఎంతవరకు వీళ్ళు నిలబెడతారో, ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో అన్న దృష్టిగా చూడాల్సిందిగా నేను కోరుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందాక నేను వస్తున్నప్పుడు నలుగురు చీరను ఎలా నేయటం, మంగళగిరి చీరను ఎలా నేయటం, అలాగే వాడికి ఆ మనకి ఈ పట్టు కరెక్ట్ చీర అంచుల్ని ఎలా నేసి ఎంత కష్టం ఉంది అనేది నేను ఇప్పుడు చూశాను. అంతకుముందు తెలిసినా కానీ ఈరోజు చూపించారు. అంటే ఇది ఒక కళకు సంబంధించింది. ఎక్కడో మనకి ఒక క్రికెట్ కళాకారుడికి మనం బోల్డంత నగదు ప్రోత్సాహకాలు ఇస్తాం, ఒక టెన్నిస్ కళాకారుడికి బోల్డంత నగదు ప్రోత్సాహకాలు ఇస్తాం. అలాగే ఇలాంటి గొప్ప కళాకారులు ఎదిగిన మన ఒంటి మీద మన అందాన్ని ఇన్నుబడింపు చేసే కళ ఉన్న చేనేత కార్మికులకి, చేనేత కళాకారులకి, వారికి వ్యక్తిగతమైన కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించేలాగా నగదు నగదు ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే ఒక క్రికెట్ కళాకారుడు చాలా అద్భుతమైన ప్రతిభా పాఠాలు చూపించినప్పుడు అందరికీ ఉత్సాహం ఎలా కలుగుద్ది, ఎంత ప్రోత్సాహం ఎలా కలుగుద్దో, ఒక సరైన
చేనేత కళాకారుడికి అలాంటి నగదు ప్రోత్సాహం ఇస్తే అది 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి ఇంకా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అన్న ఆలోచన విధానం వస్తుంది బయటికి. అందుకని దయచేసి ప్రభుత్వాలు ఈ రీతిని ఆలోచించవలసింది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ముఖ్యంగా ఏంటది స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి చట్ట పద్ధతి కల్పిస్తామని చెప్పారు. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు చట్ట పద్ధతి అవసరం లేదంటారు. ఇన్ని రకాలుగా మీరు అబద్ధాలు చెప్పి 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 మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు. దయచేసి ఇవ్వలేని పక్షంలో మేము ఇవ్వలేమని చెప్పండి, అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఇవ్వలేని పక్షంలో మేము ఎవరి పక్కన ఉండాలన్నది అది ప్రజల నిర్ణయానికి వదిలేయండి. అంతేగాని దయచేసి మీరు ప్రజల్ని మోసం చేయొద్దు. నేను ఈ రోజున నాకు ఒక్కళ్ళు ఓటేసినా కానీ కోట్లాది మంది ఓటేసినా కానీ నేను ఎప్పుడు మీ పక్షమే పోరాటం చేస్తాను. నాకు రాజకీయాలంటే గౌరవం, రాజకీయాలంటే అందరికీ అదొక మురికి మురికి అంటారు. రాజకీయాలనే మురికిలోకి నేను ఎందుకు వెళ్తున్నాను మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టారు, నా స్నేహితులు తిట్టారు, బయట వాళ్ళు తిట్టారు, రకరకాలు రాజకీయ నాయకులు కూడా ఎందుకయ్యా నువ్వు ఈ మురికిలోకి వస్తావు, ఏ మురికి మీరైనా మేము కూడా వస్తాం పర్లేదు మేము తట్టుకుంటాం మురికిలో, ఏమవుతుంది మురికి మురికి అంటుకుంటుంది ఒంటికి, లోపల మురికి లేదు, లోపల చాలా శుద్ధంగా ఉంది మనసు, లోపల అంటుకోదు. నాకు దోపిడీలు చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు తినాల్సిన అవసరం లేదు. మీరు రూపాయి రూపాయి ఇస్తే నేను ఈ బట్టలు వేసుకున్నవాడిని, రూపాయి రూపాయి ఇస్తే తిండి తినేవాడిని, నాకు ఇంకెవరి సంపాదన అవసరం లేదు. మీరు ఇచ్చే చాలు నాకు, అంతే అదే చాలా ఉన్నతమైంది. ప్రజల ధనాన్ని కానీ ప్రజల ధనాన్ని సంరక్షించే వాళ్ళే రాజకీయ నాయకులు కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు కానీ ప్రజాధనాన్ని దోపిడీ చేసేవాళ్ళు కానీ అలాంటి రాజకీయ నాయకులు మనం ఎదురు తిరగాల్సిన ఆవశ్యకత ఉంది. పరిస్థితులు ఉన్నాయి, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జనసేన వాటికి ఏమాత్రం వెనకాడకుండా పోటీ చేస్తుంది, దానికి వాళ్ళతో పోరాటం చేస్తుంది అని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. అలాగే కార్మికుల సంక్షేమం కోసం, చేనేత కళాకారుల సంక్షేమం కోసం జాతీయ బోర్డును ఏర్పాటు చేయమని రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే మీడియా మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున దీన్ని చేనేత సమస్యని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఒక చేనేత వర్గాల వారికే కాదు, అలాగే అలాగే స్వర్ణకారుల కుటుంబాలకు కూడా నేను అండగా ఉంటాను. ఎందుకంటే డిమానిటైజేషన్ వల్ల మీ దెబ్బతిన్నాయి, మీ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎప్పుడు గొప్ప గొప్ప పెద్ద పెద్దవాళ్ళు పడి బాగా ఉన్నారే ఉన్నారు, కానీ చిన్న చిన్న వాళ్ళు దెబ్బతింటున్నారు. అలాంటి వాళ్ళకి మీ ఏమనుంటే మీ సమస్యల్ని ఎలా ఆదుకోవాలి, ఎలా ఆలోచించాలని దయచేసి జనసేన దృష్టిలో ఉందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న యువతకి, యువశక్తికి, అభిమానులకి, ప్రతి ఒక్కరికి అరెస్ట్ అయిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం, ఫైట్ కోసం పోరాటం చేసి అరెస్ట్ అయిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇది చేనేత ఐక్య గర్జన, 18 కులాలు కలిస్తే కానీ చేనేత ముందుకెళ్ళదు. అలాంటి పెద్ద మనసుతోటి అందరూ ముందుకొచ్చి చేనేత ఐక్య గర్జనగా దీన్ని తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి మూర్తి గారికి ప్రతి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ఒకటే మాట, ఆఖరి మాట, దేశాన్ని స్తుతించకుండా నేను ఎప్పుడు దిగను. ఏ దేశమేగినా ఎందుకు కాలుడినా పొగడలా నీ తల్లి భూమి భారతిని, భారత్ మాతాకి భారత్ మాత.